మదనపల్లి పట్టణంలందు ఐసీడీఎస్ ఆఫీస్ నందు ఈ రోజు అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు కలిసి చేస్తున్న ధర్నాకి మద్దతుగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు షాజహాన్ భాషా మాట్లాడారు. వారు పడుతున్న పాటలను అంగన్వాడీ సెంటర్ల గురించి పౌష్టికాహారం గురించి తెలుసుకొని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు టీచర్లు వాళ్ళ బాధను విలవిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరు అంటినట్టు మాకేం సంబంధం లేదు, ఏమే ఉల్లిగడ్డ ఉల్లిగాయ అని తెలియని మనుషులు కూడా ముఖ్యమంత్రులు అయిపోయారు. ఇది రాష్ట్రం చెప్పాలంటే రాష్ట్రం చాలా దీన పరిస్థితిలో, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక అరాచకమైన పరిపాలనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఆకాంక్ష. ఎక్కడ కూడా కానీ ఈ అంగన్వాడీ వర్కర్లు రోడ్డుపైకి ఎందుకు వచ్చారు, ఒకరోజు దినచర్య వాళ్ళ చర్య ఏముంది, ఏ విధంగా కష్టపడతారు, 20 మంది పిల్లలు ఉంటారు, అంగన్వాడీ టీచర్ ఉంటారు, సాయం వర్కర్ కూడా ఉండరు, వర్కర్ పని కూడా టీచరే చేస్తుంది, ఏమి ఆ టీచర్ పని కూడా టీచరే చేస్తుంది, ఆ పిల్లలకి భద్రతగా చూసుకోవాలా, మళ్ళీ చిన్న చిన్న పిల్ల వాళ్ళ ఇండ్ల వరకు చేరేటట్టుగా చూసుకోవాలా, ఇంత బాధ్యతగా పనిచేసే మనిషికి 7000 రూపాయలు ఏమి ఏదో వాళ్ళకు జీతాలు ఇస్తే, వర్కర్ జీతం ఇస్తే టీచర్గా వాళ్ళ దగ్గర పని చేయించుకొని 20% మ్యాచింగ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, లెఫ్ట్ ఓవర్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఇచ్చేటప్పుడు ఎక్కడ నుంచి మనము ఒక మంచి సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ కావాలా, చిన్న పిల్లల కాడ నుంచి వాళ్లకు అసెట్గా నిలబడిన అంగన్వాడీ టీచర్. ఈ అంగన్వాడీ టీచర్ ఎక్కడ పనిచేస్తుంది, మొత్తం బీపీఎల్ కేటగిరీలో ఉన్న వీకర్ సెక్షన్లు, వీకర్ కాలనీస్, పూర్తిగా ఎనుగుబాటుతనానికి గురైన ఏరియాస్లో అంగన్వాడీ వర్కర్స్ పనిచేస్తారు, అంగన్వాడీ టీచర్స్ పనిచేస్తారు. వీళ్ళకు సుప్రీంకోర్టు కూడా ఈరోజు గ్రాడ్యుయేటీని అమలు చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ఉన్న ప్రభుత్వ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కానీ ఇది కూడా మీకు తెలియకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే మీకు వ్యవస్థ పట్ల, గౌరవం పట్ల, ప్రజల పట్ల, అంగన్వాడీ వర్కర్ల పట్ల ఏమాత్రం బాధ్యత ఉంది, ఎక్కడ కూడా లేదు. ఇంకా అక్కడి నుంచి వస్తే వీళ్ళు ప్రతిరోజు దినచర్య ఏం చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు సాయంత్రం స్కూల్ జరుపుతారు, పిల్లలకి మధ్యాహ్నం ఎట్లా నడిపిస్తారు, ఏ విధంగా పిల్లలు కేర్ తీసుకుంటారు, ఒకరోజు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిలో సంబంధిత దీనికి ఒక మినిస్టర్ ఉన్న ఆ మినిస్టర్ నుంచి చూస్తే వీళ్ళ కష్టాలు తెలుస్తుంది. ఏమి లేకుండా ఇక దాంట్లోనే వీళ్ళు ఇళ్ళ నుంచి ఆ సెంటర్కి చేరాలా, అక్కడ అవసరమైతే ఆటో ఖర్చులు వీళ్ళ డబ్బుల్లో పెట్టుకోవాలా. ఇక చాలా ఎక్కడెక్కడే సెంటర్స్ పెట్టారు, వాళ్ళకు బాడిగులు కూడా ఇంతవరకు ప్రభుత్వం కట్టలేదు. ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు, ప్రజా విలువలు, ప్రజా అవసరాలు, ప్రజల్లో ఉన్న ఉద్యోగాలు వచ్చి ఉద్యోగ పనిచేసే మనిషి ది ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా వీళ్ళు కూడా ఒక స్థాయిలో ఉన్న అర్హత కలిగిన వాళ్ళ ఉన్న కెపాసిటీ, వాళ్ళ ఎడ్యుకేషన్ చూసి అంగన్వాడీ వర్కర్కి వర్కర్గా ఇచ్చారు, టీచర్కి టీచర్గా ఇచ్చారు, దానికి కావాల్సిన సంబంధిత వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇవి ఎక్కడ కూడా కానీ వాళ్ళకు మీరు వాళ్ళ గ్రాడ్యుయేటీగా అమలు చేయడం లేదు, వాళ్ళకి చేస్తున్న కష్టానికి మీరు సరైన జీతం ఇవ్వడం లేదు. ఇంతమంది మహిళా అక్కచెల్లెళ్ళు వీళ్ళు ఆంధ్ర మన రాష్ట్ర పౌరులు కాదా, మన మనుషులు కాదా, లే వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు తెల్లవారులేస్తే మధ్యాహ్నం సాయంత్రం వరకు మన వాళ్ళు ఆ ఉన్న ఆ సెంటర్లో ఉన్న పిల్లలందరి కేర్ తీసుకుంటారు, బట్ వీళ్ళ పిల్లలు కేర్ ఎడ తీసుకుంటారు, అంతా వదిలి వీళ్ళు వచ్చి ఇంత పని చేస్తూ ఉంటే వీళ్ళకి 7000 రూపాయలు జీతం ఇస్తా, సిగ్గుతో తల వంచుకోలేయా. మీకు దిక్కు లేకుండా మీరు ఎట్లా వ్యవహారం నడపాలా, ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం నడపాలా తెలియక ఏమి ఆడిట్లో కూడా మీరు ఫెయిల్ అయిపోయినారు. మీకు ఏ విధంగా పని నడపాలా మీకు తెలియదు, ఏ విధంగా వ్యవస్థ నడపాలా మీకు తెలియదు, ఈరోజు వీళ్ళ కష్టాలు ఏమున్నా మీకు తెలియదు. నేను ఒకే ఒక్క మాట రాష్ట్ర ప్రభుత్వంతో సుట్టిగా నేను డిమాండ్ చేస్తాను, వీళ్లకు తప్పకుండా ఒకరికి 15000 నుంచి 20000 రూపాయలు జీతం ఇవ్వాలి, వీళ్ళ పిల్లలకి, వీళ్లకు ఏమి వీళ్ళ భవిష్యత్తుకి పూర్తిగా ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ కల్పించాలి. సెంటర్స్కి ఏదైతే బాడీగులు ఇచ్చారో ఆ బాడీగులు ఇవ్వలేదు, అవన్నీ కంప్లీట్ చేయాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేటీ పైన ఇమీడియట్గా అమలు చేయాలి. ఇదే కాకుండా వీళ్ళకు ఏదైనా ఏమైనా బ్యాక్ ఇన్సూరెన్స్ కానీ, వీళ్ళకి మంచి బ్యాకప్ కానీ ఇవ్వాలి. వీళ్ళకి ఎక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది, మన పిల్లలు వీళ్ళ దగ్గర తీర్చిదిద్ది
వాళ్లకు సమర్థవంతంగా మంచి ఒక డిసిప్లిన్ నేర్పించి మళ్ళీ స్కూల్కి పంపిస్తారు. మళ్ళీ అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్తారు, అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తారు. వాళ్ళ అమ్మ కడుపులో ఏ విధంగా, హోమ్లో ఏ విధంగా ఉంటారో పిల్లలు, ఏ విధంగా వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మ చేత తర్వాత ఎక్కడైనా ఉంటారంటే అది వీళ్ళ దగ్గర ఉంటారు. సో వీళ్ళకు పూర్తిగా ప్రభుత్వం వీళ్ళకు వీళ్ళపైన కాన్సన్ట్రేట్ చేయాలా, వీళ్ళకి దగ్గర తీసుకోవాలా, వీళ్ళ కష్ట సుఖాలు వినాలా, అర్థమైన వీళ్ళతో కోఆర్డినేట్ చేయాలి. ఈ విధంగా వీళ్ళకి రోడ్లో వదిలేస్తే ఏమి రేపు ఈ అంగన్వాడీ సెంటర్స్ ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా పిల్లలకి ఎవరు కాపాడతారు, ఏ విధంగా పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుంది, వీళ్ళకి సరైన జీతం ఇవ్వకపోతే ఆ పిల్లలకి వీళ్ళు బాధ్యతగా చూసుకుంటారా, కష్టంగా చూసుకుంటారు, ఇష్టంగా కాదు కదా. సో నేను ఒకే మాట చెప్తున్నాను, ప్రభుత్వ పరిపాలన ప్రజల కోసం, ప్రజా వ్యవస్థ కోసం, ప్రజా వ్యవస్థలో పనిచేస్తున్న వీళ్ళ అంగన్వాడీ వర్కర్లు కానీ ఏ సెక్టార్ కానీ అందరికీ దగ్గర తీసుకోవాలి. ఆ విధంగా పనిచేయాలి కానీ ఒక అరాచకంగా దౌర్జన్యంగా వీళ్ళు మాట్లాడితే వీళ్ళు ఏదైనా ధర్నా చేస్తామంటే వీళ్ళ దగ్గర పోలీసు పెడతారు. పోలీసు వాళ్ళ ఇళ్ళు కాదు, మీ ఇళ్ళ దగ్గర కాపలాలు పెట్టుకోండి, ఇంకా తరిమి తరిమి కొట్టే రోజులు వస్తుంది మీకు అంతే. ఇంకా మీరు మంచి వాస్తవం చెప్పాలంటే ముందు ప్రజలకు దగ్గర తీసుకోండి, వాళ్ళ కష్టాలకు దగ్గర తీసుకోండి, వాళ్ళు మళ్ళీ మీ కేర్ తీసుకుంటారు. వాళ్ళ కష్టాలు మీకు అవసరం లేదు, వాళ్ళ దగ్గర పని చేపిస్తారు, వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వరు. వాళ్ళు ఏదైనా ధర్నాకు దిగాలంటే పోలీసులు పెడతారు. ఇది చాలా అరాచకం. నేను సూటిగా చెప్తున్నాను, మేమందరము తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ వర్కర్లతో నేను పార్టీ తరఫున అందరూ కలిసి ఉన్నాం. రేపు ఏ కష్ట సుఖాలతో వీళ్ళు కలిసి నడుస్తామని చెప్పి సవినీతి తెలియజేస్తున్నాం. లేదండి మరి మళ్ళా కావాలంటే స్లోగన్స్ ఇవ్వండి. కనీస వేతనం ఇవ్వాలి, అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి, అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి, అంగన్వాడీలకు గ్రాట్యుటీని అమలు చేయాలి, అంగన్వాడీలకు గ్రాట్యుటీని అమలు చేయాలి. ఈ వర్కర్లకు మెయిన్ వర్కర్ ఇది. ఈ ప్రభుత్వ ఏమంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం. దానికి నిదర్శనం ఏమంటే అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు ధర్నాలో కూర్చున్నారు. వీళ్ళకి మాకే జీతాలు పెంచండి, మాకు బాగా చూసుకొని అడగలేదు. ఫస్ట్ మీరు పౌష్టికాహారం ఇవ్వండి, పిల్లలకు మీరు ఇస్తున్న ఆహారంలో పూర్తిగా పౌష్టికంగా హెల్త్గా లేదు, ఈ మంచి ఆహారం పిల్లలకి ఇవ్వండి అని ఫస్ట్ కండిషన్ పెట్టండి. దాని అదనంగా నేను చూడడం ఏమంటే ప్రభుత్వ పాలనలో ఆలోచనలో దురబుద్ధి ఉంది. ఏమంటే అంగన్వాడీ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ చేసేయాలా, అంగన్వాడీ టీచర్స్ అనే సిస్టమ్ ఉండకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో దీనికి మర్జింగ్ చేస్తున్నారు. మర్జింగ్ చేసినావు కానీ ఆ జగనన్నది ఏదో ఉంది కదా, అది ఏమది అమ్మఒడి, ఆ అమ్మఒడి ఎందుకు అంగన్వాడీకి పెట్టలేదు నువ్వు? సో నీ ఆలోచనలో ఏముంది అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ వల్ల అంగన్వాడీ సెంటర్స్ క్లోజ్ చేసేలా, వీళ్ళకంతకు రోడ్లు పాలు చేయాలా, వీళ్ళకి ఇళ్లకు పరిమితం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మీ ఆలోచనలో ఒక దుర్బుద్ధి ఉంది. సో ఇది మీరు అంగన్వాడీ వర్కర్లను తెలుసుకోవాలా, మీరు అందరూ ఒక్క మాటతో ఉండాలా. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, అంగన్వాడీ వర్కర్ల వ్యతిరేక ప్రభుత్వం, ఎవరి ఇష్టం కోసం లేదు. వీళ్ళ ఆలోచనలు వచ్చి మీ కష్ట సుఖాలు అవసరం లేదు, పిల్లలకు పౌష్టిక ఆహారం అవసరం లేదు, ఏమి ఏ విధంగా అంగన్వాడీ సేవలు జరిగే అవసరం లేదు. వీళ్ళ ఒకే ఒక్క నిర్ణయం మీ అందరికీ అంగన్వాడీలు క్లోజ్ చేసేసి స్కూల్లో మార్చేసి ఈ డిపార్ట్మెంటే ఎత్తేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడే అవసరం లేదు, మీరు గట్టిగా మీరు ఇంకా ధర్నాలు చేయండి. రేపు అవసరం అయితే సెపరేట్ ఆఫీస్ ముందర కూడా ఒక ధర్నా చేస్తాం నేను మీతో ఉన్నానని చెప్పేసి తెలియజేస్తాను.